హాయ్ వెల్కమ్ టు ఎంటర్టైన్మెంట్ ఈ సరిగమప్ప ఫ్యాన్స్ కి షాక్ షో నుంచి దాసరి పార్వతి అవుట్ ఆమెతో పాటు మరో ఇద్దరు సింగర్స్ కూడా ఎలిమినేట్ దీంతో ఒక్కసారిగా టీవీ ఆడియన్స్ ఆశ్చర్యపోయారు అసలు ఎలా ఇలా జరిగింది అని మాట్లాడుకుంటున్నారు ఇంతకీ ఆదివారం ఎపిసోడ్ లో ఏం జరిగింది పార్వతి ఎలా ఎలిమినేట్ అయింది ఈసారి సరిగమపాలో ఆడియన్స్ ని బాగా ఎంటర్టైన్ చేసిన సింగర్ ఎవరంటే మనం డౌట్ లేకుండా చెప్పే పేరు దాసరి పార్వతి కోయిల ట్యాగ్ తో షోలోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె ఊరంతా వెన్నెలా అంటూ ఫస్ట్ సాంగ్తో సెన్సేషన్ క్రియేట్ చేసింది ఒక్క సాంగ్ తోనే తన ఊరికి బస్ తీసుకొచ్చింది ఆ తర్వాత కూడా బాగానే పాడుతూ వచ్చింది కానీ గత కొన్ని సాంగ్స్ నుంచి మాత్రం పర్ఫార్మెన్స్ విషయంలో డల్ అయిపోయింది దీంతో జడ్జిలు కూడా ఆమెకు వార్నింగ్ ఇచ్చారు టూ వీక్స్ బ్యాక్ పార్వతితో పాటు ప్రణవ్ కౌశిక్ ని జాగ్రత్తగా పాడాలని హెచ్చరించారు లాస్ట్ ఎపిసోడ్ లోనూ మగువా మగువా సాంగ్ పాడిన పార్వతి కేవలం డెబ్బై నాలుగు మార్కులే స్కోర్ చేసింది దీంతో డేంజర్ జోన్ లో పడింది పార్వతి వినూత్న వినోద్ తో పాటు మొత్తం తొమ్మిది మంది సింగర్స్ డేంజర్ ఉన్నారని జడ్జి చెప్పారు వీరిలో వినూత్న అండ్ వినోద్ సేఫ్ కాగా పార్వతి కళ్యాణి కీర్తన ఎలిమినేట్ అయ్యారని జడ్జ్ శైలజమ్మ అనౌన్స్ చేశారు మనసు బాధ పెట్టుకోవద్దని మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ కోసం ట్రై చేయాలని ఆమె చెప్పారు మిగతా సింగర్స్ ఏమో కానీ పార్వతి ఎలిమినేట్ కావడంతో సెట్ లో ఉన్న వాళ్ళందరూ ఎమోషనల్ అయ్యారు కానీ పార్వతి మాత్రం తాను వచ్చేటప్పుడు ఎంత సంతోషంగా వచ్చానో ఇప్పుడు వెళ్లేటప్పుడు కూడా అంతే హ్యాపీగా వెళ్తున్నానని చెప్పింది బాలుగారిని చూడలేకపోయినా సరే శైలజమ్మ దగ్గర పాడే ఛాన్స్ వచ్చింది చాలు అని ఎమోషన్ అయింది దీంతో పార్వతి ఫ్యాన్స్ షాక్ లోకి వెళ్లిపోయారు విన్నర్ అవుతుందనుకున్న పార్వతి ఇలా ఎలిమినేట్ అవ్వడం ఏంటని బాధపడుతున్నారు వరల్డ్ కార్డ్ ఎంట్రీతో పార్వతి డబుల్ ఎనర్జీతో రీ ఎంట్రీ ఇస్తుందని వాళ్ళు నమ్ముతున్నారు వారి ఆశ నిజమై పార్వతి వరల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తుందేమో చూడాలి ఇదిలా ఉండగా డేంజర్ జోన్ లో ఉన్నంత మాత్రాన పార్వతి ఎల్మినేట్ కాకపోవచ్చని ఫ్యాన్స్ అనుకున్నారు కానీ ఇప్పుడు ఇలా జరగడంతో మాత్రం అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు మరి పార్వతి ఎల్మినేట్ అయిపోవడం గురించి మీరేమనుకుంటున్నారు మీ ఒపీనియన్స్ ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి